నేడు తెలంగాణకు ప్రధాని మోడీ ఇక్రిషాట్ సర్వోత్సవం సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనున్న మోడీ ఇక భద్రతపై సిఎస్ సోమేష్ కుమార్ సమీక్ష ఏడు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ప్రధాని పర్యటన వివరాలు ఎట్లా ఉంటాయంటే నేడు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు ప్రధాని మోడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి జిల్లా పటన్ చెరువులోని ఇక్రిషాట్ ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తారు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు పటన్ చెరువు చేరుకుంటారు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు నలభై నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఇక్రి ఇక్రిషాట్స్ స్వర్ణోత్సవాలు వేడుకల్లో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో ఇక్రిషాట్ నూతన లోగోను ప్రధాని ఆవిష్కరించి మొక్కల సంరక్షణపై ఇక్రిషార్ట్ వాతావరణ మార్పు పరిశోధన సదుపాయం ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీని ప్రధాని ప్ర ప్రధానమంత్రి ప్రారంభిస్తారు సాయంత్రం ఐదు గంటలకు ముచ్చింతల్లోని చిన్నజీ ఆశ్రమానికి మోడీ చేరుకుంటారు అక్కడ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు సాయంత్రం ఆరు గంటలకు యాగశాలలో పెరుమాల పెరుమాలను దర్శించుకొని విశ్వక్సేనుడి పూజ చేస్తారు సమతామూర్తి కేంద్రానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో మోడీ పాల్గొంటారు ఆరు గంటల ముప్పై నిమిషాలకు సమతామూర్తి కేంద్రానికి చేరుకొని రెండు వందల పదహారు అడుగులో ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి ఆ స్వామితో కలిసి మోడీ ఆవిష్కరిస్తారు ఈ సందర్భంగా మోడీ సమక్షంలోనే రామానుజాచార్యుల విగ్రహంపై పదిహేను నిమిషాల పాటు త్రీ లైటింగ్ ప్రదర్శిస్తారు ఏడు గంటలకు అక్కడి నుంచే ప్రధాని మోడీ తన సందేశాన్ని జాతికి వివరిస్తారు రాత్రి ఎనిమిది గంటల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో మోడీ పాల్గొంటారు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని ఢిల్లీ బయలుదేరతారు మొత్తం మోడీ పర్యటన కంప్లీట్ పర్యటన లైవ్ బ్రాడ్కాస్టింగ్ మన క్యూనిస్లో ఉంటుంది లైవ్లో మీరు చూడొచ్చు ఎప్పటికప్పుడు ఇంకా ఇది ఇట్లుంటే ఆన నాడు ఆ చంద్రం నేడు ఈ చంద్రం బీజేపీపై రాజకీయ పోర్లో ఇద్దరు చంద్రులది ఒకే బాట నాడు ఎన్డీఏతో గోని గోతిలో పడ్డ చంద్రబాబు పులిలా ఉండే బాబు పిల్లిలా మారిన వైనం అదే తోలో నడుస్తున్న చంద్రశేఖరరావు ప్రజాబలం కోల్పోయిన ప్రతిసారి ఫ్రస్ట్రేషనే ఎమ్మెల్యేలను కొనుక్కోవడంలోను సేమ్ సీన్ ప్రతిపక్షాలపై దాడుల్లోనూ ఒకే దారి ఇగో పవర్ కోల్పోయే అవకాశాలున్న ప్రతిసారి ప్రాంతీయ పార్టీలు ఫ్రస్ట్రేషన్ గురవుతాయి అధికారం దూరమైతే అనే ఆలోచన వచ్చిందంటే చాలు పార్టీల అధినేతలు ఆందోళనకు గురవుతుంటారు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే వారిపై ఎదురుదాడి చేయడం సహజం ఇక రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులకు దిగడం పోలీసు బలగాలతో అక్రమ కేసులు బనాయించడం జైళ్లకు పంపడం వంటి చర్యలకు పూనుకుంటారు ఏది పడితే అది మాట్లాడి ప్రజల్లో పలసనవుతుంటారు సిద్ధాంతాలను వదిలి చిరకాల ప్రత్యర్థులతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతుంటారు ప్రజల ఆకాంక్షలను గాలికొదిలి తమ రాజకీయ ఆకాంక్షల వైపు పరుగులు తీస్తుంటారు జాతీయ రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలు ఒక్కటేనన్న భ్రమలు ఉంటారు పాలనలో రాజకీయాన్ని జొప్పించి జాతీయ పార్టీలకు మేలు చేస్తుంటారు ఈ క్రమంలో రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య తెలంగాణలో ఏం జరుగుతుంది అయ్యో చంద్రబాబు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టి అనతి కాలంలోనే అధికారం చేపట్టి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబులు టీడీపీని ముందుకు నడిపించారు రాష్ట్ర విభజన టీడీపీకి శాపంగా మారింది కాంగ్రెస్ పై ఆవేశంతో రెచ్చిపోయిన చంద్రబాబు ఎన్డీఏతో చేతులు కలిపి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు కేంద్రంలోను రాష్ట్రంలోను టీడీపీ బీజేపీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి ఏపీ ఆర్థిక పరిస్థితి తెలిసి మరీ చంద్రబాబు ఆ ప్రజలకు అడ్డగోరు హామీలు ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించిన వైఎస్ఆర్ సిపిపై కక్ష గట్టారు ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజకీయంగా సమాధి చేయాలని కుట్రలు చేశారు రోజు రోజుకు టీడీపీపై ఆ ప్రజాగ్రహం ఎక్కువ అవుతుంది అని గ్రహించిన బాబు అసలు కుట్రకు తెరలేపారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి బీజేపీపై యుద్ధం అంటూ కొత్త పాలెం అందుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో బ్లాక్ దుస్తులతో అసెంబ్లీలో బయట మోడీ శాలపై విరుచుకపడ్డారు ఢిల్లీ బాట పట్టారు బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం చేశారు ఆఖరికి ఏ కా ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందో ఆ కాంగ్రెస్తోనే దోస్తీ చేశారు అతను కోసం ఎదురు చూసిన జగన్ తన రాజకీయ పరిణితికి పదును పెట్టి మోడీకి దగ్గరయ్యారు బీజేపీతో యుద్ధంలో దారుణ పరాభవం మూటగట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతున్నారు అధికారమే పరమావధిగా చంద్రబాబు చేసిన తప్పులే ఆయన్ను వెంటాడుతున్నాయి ఈ కష్టాల నుండి కాపాడే దిక్కేవరంటూ బాబు గొల్లుమంటున్నారు ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ కర్ణాటకలో జేడీఎస్ పంజాబ్లో శిరోమణి అకాలిదళ్లు ఏ పరిస్థితిలో ఉన్నాయో ఏపీలో ఇప్పుడు టీడీపీకి అదే పరిస్థితి ఉంది ఫ్రస్ట్రేషన్లోకి కేసీఆర్ ఇక అసలు Madrid. ఎన్నో త్యాగాలు మరెన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజార్టీతో గద్దెనెక్కింది రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది హస్తం పార్టీ రాజకీయ బలాన్ని మోడీ ముందు ప్రజెంట్ చేసిన కేసీఆర్ కమలం పార్టీతో స్నేహం చేశారు ఒకనొక దశలో ఎన్డీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కూతురు కవిత కేంద్ర మంత్రి కాబోతున్నారన్నంత దగ్గరగా కొనసాగారు రాజకీయంగా తన బలం పెంచుకునేందుకు బీజేపీని వాడుకున్న కేసీఆర్ పబ్లిక్లో మాత్రం కొత్త రాష్ట్రం ఇప్పుడే కొత్త రాష్ట్రం ఇప్పుడే అధికారంలోకి వచ్చాము నువ్వే నవ్వేటో జారి లెక్చర్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ పెద్దల ఆశీస్సులతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇక తమకు ఎదురే లేదని విర్రవీగింది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ను కథం చేయాలని కుట్రలు చేసి విజయం సాధించారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను గులాబీ కండువాలు కప్పారు పుత్ర వాత్సల్య కల నెరవేర్చుకునేందుకు కేసీఆర్ బయలుదేరారు బీజేపీ వ్యతిరేక శక్తులతో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో చేతులు కలిపారు ఇక్కడ ఎంత మంచివాడు పుత్ర వాత్సల్య కళను అంటే కొడుకుని సీఎం చేయడానికి ఈయన ఢిల్లీకి బయలు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో చేతులు కలిపారు తన కుమారుడు ముఖ్యమంత్రి తన ఉప ప్రధాని అవుతానని కలలు కన్నారు సారు కారు పదహారు అంటూ ఎన్నికల ప్రచారం హోరెత్తించారు దేశవ్యాప్తంగా డిఎంకే ఆర్జేడీ జేడిఎస్ వంటి పార్టీలకు ఆర్థిక సాయం చేశారని ప్రచారం జరిగింది కానీ సీన్ రివర్స్ అయింది టిఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు దక్కాయి దీంతో కాషాయ నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టారు జీహెచ్ఎంసీ విజయం లో జోరు మీదున్నారు కాంగ్రెస్కు కను కాంగ్రెస్ను కనుమరుగు చేశారన్న ఆనందం కేసీఆర్కి ఎక్కువ కాలం నిలవలేదు తనకు ప్రత్యామ్నాయం ఎవరో తెలి తెలిసిపోవడంతో కల్వకుంట్ల ఫ్యామిలీకి వణుకు మొదలైంది బీజేపీతో చేస్తున్న రాజకీయ యుద్ధంలో కేసీఆర్ ప్రత్యక్ష దాడులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందల కాన్వాయిలపై రాళ్ళు దాడి దిగింది తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియాలపై ఫోకస్ చేశారు అన్ని ఛానళ్లను భయప్రాంతులకు గుర్తి చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన బంధాలను సంబంధాలను రాజకీయ సంబంధాలుగా మార్చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే నాటి చంద్రబాబు గుర్తుకు వస్తున్నాడు ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆ తర్వాత అక్కడ ప్రజలు స్పందించిన తీరు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది సైద్ధాంతిక బలం లేని రాజకీయ పార్టీలు పవర్ లేకుంటే మరుగడ సాధించలేవు అందుకే అధికారాన్ని నిలుపుకునే ప్రక్రియలో చెయ్యకూడని తప్పులని చేసి చేతులు కాల్చుకుంటున్నారు పవర్ కోల్పోయాక మీడియా ముందుకు వచ్చిన బాబు తాను ఏ తప్పు చేశానని తనకెందుకు ఈ శిక్ష అని మొత్తుకున్నారు అధికారం మత్తు ఆవహించినప్పుడు పాలకుడు తాను చేసే తప్పులు కనిపించవు ఆ మత్తు దిగాక తెలుస్తుంది సో కేసీఆర్ కూడా ఇప్పుడు తాను చేస్తున్న తప్పులు కనిపించవు పవర్ కోల్పోయాక తెలుస్తాయి అందుకే నాడు చంద్రబాబు విషయంలో ఏం జరిగిందో రేపు విషయంలోనూ అదే జరగబోతుంది ఇందులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న జగదీష్ ప్రస్తుతం జేఎన్యుగా విధుల నిర్వహణ నల్గొండ జిల్లా మామిడాలకు చెందిన జగదీష్ కుమార్ అంటూ ఒక వార్త ఇక కేసీఆర్ కు దగ్గర పడ్డది రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్ను మార్చాలి దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి చెప్పే వరకు పోరాటం చేస్తాం ఢిల్లీలో బీజేపీ చేపట్టిన భీం పాదయాత్రలో బండి సంజయ్ అంటూ ఒక వార్త ఇక నిరసన దండోరా దళితులు అంటే దొరకు గిట్టదు అంబేద్కర్ అంటే ఆయనకు పడదు రాజ్యాంగం రద్దు అనే కుట్ర నిరసనలకు ఎంఆర్పిఎస్ రెడీ ఈ నెల పన్నెండు వరకు నిరసనలు మందకృష్ణ మాదిగా వెళ్ళడంటూ ఒక వార్తను చూస్తే ఇక ముఖం ముఖం చాట్ ముఖం చాటేసిన మోతేవారి ప్రధాని ఆహ్వానానికి డుమ్మ నేడు తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ వెల్కమ్ బాధ్యతలు మంత్రి తలసాని కప్పగింత ఇటీవల అసభ్య పదత పదజాలంతో మోడీని తిట్టిన కేసీఆర్ కేంద్రంతో అంటిముట్టనట్టు ఉంటున్న సీఎం రాష్ట్రానికి ప్రధాని వస్తే మర్యాద అని వైనం ప్రధాని వస్తే స్వాగతం పలికే తీరిక లేదా కేసీఆర్ తీరుపై తప్పుబడుతున్న నెటిజన్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం మొత్తానికి ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్నే పెట్టాలనుకున్నారని చెప్పి ప్రచారం జరిగింది ఆ తర్వాత మళ్ళీ సార్ తిడుతున్నారు సార్ జనం అనే సందర్భంలో మళ్ళీ మార్చుకున్నట్టుగా తెలుస్తా ఉంది మేమంతా ప్రజల జీతగాళ్ళమే కేసీఆర్ ఓనర్ అనుకుంటున్నాడు మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్న రాజ్యాంగం గురించి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రాజ్యాంగంపై కేసీఆర్వి నియంతృత్వ వ్యాఖ్యలని ఫైర్ మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా రాజ్యాంగం గురించి ఇంకోసారి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తానని సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీభవన్ లో ఎస్సీ సెల్ చేపట్టిన నలభై ఎనిమిది గంటల దీక్షను శుక్రవారం ఆయన విరమింప చేశారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ నలభై ఎనిమిది గంటల దీక్ష కార్యక్రమం గాంధీభవన్ దద్దరింది ఎస్సీల్ చైర్మన్ ప్రీతంతో పాటు పలువురికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమిప చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నా వాళ్ళ అమ్మ మీద ఒట్టే చెప్పి నిన్ను రాళ్లతో కొట్టిస్తా కేసీఆర్ అని చెప్పి ఇక యాక్షన్ సురూ ఎంపీ అరవింద్ దాడిపై ప్రివిలేజ్ కమిటీ స్పందన తెలంగాణ సీఎస్ డీజీపీ నిజామాబాద్ సిపికి నోటీసులు జారీ పదిహేను రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశం జారీ చేసింది ప్రివిలేజ్ కమిటీ ముందుకు మళ్ళీ కేసు ఎందుకు ఇరుక్తి ఇల్లు నాకు అర్థం కాదు పోలీసు వాళ్ళు ఆగని టీఆర్ఎస్ నేతలు ఆగడాలు టీఆర్ఎస్ నేతల అనుచరుల దాడిలో వ్యక్తి మృతి గులా మృతదేహంతో టీఆర్ఎస్ నేత అనుచరుడి ఇంటి ముందు బాధితుల ఆందోళన ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలంటే ఆవేదన కొల్లాపూర్లో తీవ్ర ఉద్రిక్తత రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ నేతల ఆగడాలు రోజు రోజుకు పెచ్చరిల్లుతున్నాయి నేతలు అండ చూసుకునే ఆ పార్టీ కార్యకర్తలు కూడా రెచ్చిపోతున్నారు అవినీతిని ప్రశ్నించిన అన్యాయాన్ని ప్రశ్నించిన చివరికి టీఆర్ఎస్ పార్టీ వాహనాలకు సైడ్ ఇవ్వకపోయినా దాడులకు తెగబడుతున్నారు ఒక ఆయన చచ్చిపోయిందట కొడితే మేమంతా ప్రజల జీతగాలమే మన బాతాల పోసేటం ఓనర్ అనుకుని తిరుగుతా ఉంటుంది నేను ఎప్పుడో చెప్పిన కేసీఆర్ అని మా ఐదేళ్ల జీతగాడని అని చెప్పిన శత్రువుకు శత్రువు మన మిత్రుడు టిఆర్ఎస్ అంటే ప్రేమ కాదు బీజేపీ అంటే కోపం బీజేపీపై వ్యతిరేకత వ్యతిరేక పోరాటంలో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తాం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాజ్యాంగంపై చేసిన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన రెండో పేజీలో ఆ వాడుతుంది ఇగంది అది కేసీఆర్ దగ్గర పడ్డదండి రెండో పేజీలో ఇగో అది ఎట్లా మొగడు కొట్టినందుకు కాదు యారాలు నవ్వినందుకు కోపం వచ్చినట్టుంది సిపిఐ పరిస్థితి దేశంలో బీజేపీని ఎదుర్కోవడం కోసం ఎంతటి దుష్ట శక్తులతోనైనా ఏడడుగులు వేసేందుకు సిద్ధమైన ప్రకటించారు సిపిఐ నేత నారాయణ మోడీని ఆయన ప్రభుత్వాన్ని శీల్చి చెండాడి చింతగట్టగల సమర్థుడు కేసీఆర్ అనే గ్రహించినట్టుంది సిపిఐ పార్టీ అందుకే ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ సిటికన జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ సిటికనే పట్టుకొని నడిచేందుకు సమాయత్తమైన నేపథ్యంలో రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తు పొడుపు జరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో ఉన్న ఒక్కగానొక్క సిపిఐ గారాల ఎమ్మెల్యే ఆయన నాయక్ ను వాషింగ్ మిషన్లో వేసి ఎరుపును కాస్త గులాబీగా మార్చిన ఆ పార్టీ నేతలకు ఇసమంతి కోపం లేదు పైగా బీజేపీ ఎదురించే శక్తి కోసం ప్రయత్నిస్తున్న నారాయణ నాయకత్వం వడదీలన్న నినాదాలు అయితే ఇప్పటికి రాలేదు కానీ ఇదే నారాయణను శివుసుకో ముక్కు కోసుకో అని తిట్టాడు ఇక ఇవి షనార్థి తెలంగాణలో ఫ్రంట్ పేజీలో ఉన్నటువంటి వార్తలు ఇక కేసీఆర్ అటావో తెలంగాణ బచావో అంటూ నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి నినాదాలు ఇక దక్కన్ సిమెంట్కి హైకోర్టు షాక్ మైనింగ్ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు అంటూ ఒక వార్త ఇక పంట మద్దతు ధరపై కమిటీ వేసిరట ఇవాళ తెలంగాణకు ప్రధాని మోడీ ముఖం చాటేసిన మోదేవారి మేమంతా ప్రజల జీతగాలమే అంటూ రేవంజ్ చేసినటువంటి ఇక అసదుకు జెడ్ కేటగిరీ తరిస్కరించిన అసద్ చావ అంటే నాకు భయం లేదు ఏ కేటగిరీ పౌరుడిగా చూడాలని నేను చెప్పినటువంటి మాట బయట ఉందిగా ఏది ఆ అసదుద్దీన్ నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం కి జో కుచ్ బాతే కీ గయీ హు ఉస్కో దేఖియే మై జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నహీ చాయీయే ముజే మై హర్ గిజ్ నహీ చాయీయే ముజే మై 94 సే పొలిటిక్స్ మే హు మై ఆజాద్ జిందగీ గుజార్నా చాhta హు మై గుటన్ కే సాత్ జిందా నహీ రహ సక్తా ఇస్ దునియా మే मुझे जिंदा रहना है तो अपनी आवाज उठाना है मुझे अब जिंदा रहना है तो सरकार किसी के उनके खिलाफ बोलना है और अगर गोली लगती है तो मुझे कबूल है मगर मैं गुटन की जिंदगी नहीं गुजार सकता सर मेरा मानना यह है कि संविधान में अगर देश के गरीबों को मजलूमों को अल्पसंख्यक समाज को सिक्योरिटी मिलेगा तो मुझे मिलेगी कि जो कुछ बातें की गई उसको देखिए मैं जेड कैटेगरी सिक्योरिटी नहीं चाहिए मुझे मैं हर नहीं चाहिए मुझे मैं नाइनटी से पॉलिटिक्स में हूं సో అది అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నటువంటి మాట నాకు జెడ్ జెడ్ కేటగిరీ భద్రత వద్దు సాధారణ పౌరులకు ఏ భద్రత ఉంటుందో నాకు అదే భద్రత అని చెప్పి చెప్తా ఉన్నారు నువ్వు తీసుకోకపోతే కూడా డౌట్ వస్తుంది మరి ట్విట్టర్ లో మరో కొత్త ఫీచర్ వచ్చిందంటే ఆర్టికల్స్ రాసుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ అవకాశం ప్రజలారా ట్విట్టర్ ఖాతాలు మాత్రం పక్కా ఓపెన్ చేయండి ఎందుకు చెప్తున్నా అంటే మీకు దిగిందని చెప్పినా కదా ఓపెన్ చేయాలనేది ట్రైన్ ట్రైన్ చేయడానికి దానికి ఒక కూడా అప్లోడ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఫస్ట్ చూస్తున్నటువంటి వ్యక్తులంతా ఇక నెక్స్ట్ ఆదాపు హైదరాబాద్కి వెళ్దాం ఇక శనార్థి తెలంగాణ పత్రికను మీరు క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్లో లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే డాట్ కామ్లో లో